मुस्तफा सब स्टेशन केसीआर लिस्ट बोम दहन कांग्रेस श्रेणु टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी पिलुपु मेरकु मुस्तफाबाद मंडलंलोनी सब स्टेशन मंडल कांग्रेस पार्टी अध्यक्ष एल्ला बालरेड्डी आध्वर्यंलो केसीआर दृष्टि भवन दहन चेसी निरसन तेलपडं जरिगिंदी। అలాగే పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిశబొమ్మను దానం చేసిన ప్రదేశం వద్ద ఆవుపేడతో శుభ్రం చేసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న అమెరికాలో ఎన్ఆర్ఐలతో ఎన్ఆర్ఐడి చర్చిస్తున్న సందర్భంలో కరెంట్ విషయమై వారు చేసిన వ్యాఖ్యలతో కేటీఆర్ మంత్రులు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు। రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 90% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారని కావున ఒక ఎకరాకి గంట సేపు నాణ్యమైన విద్యుత్తుని ఇస్తే పొలం పారుతుందని అలా రోజుకు 8 నుండి 9 గంటల విద్యుత్ ఇస్తే పొలాలు పారతాయని ఈ 24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ కమిషన్లు దండుకుంటున్నారని వారు ఆరోపించారు। ఈ మాటలను వారికి అనుకూలంగా వక్రీకరించుకొని వారి మీడియాలలో ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సమాజం అన్ని నిశితంగా గమనిస్తుందన్నారు। మీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని వారన్నారు। విచిత విద్యుత్ పేరుతో పక్క రాష్ట్రాల నుండి కరెంటును అత్యధిక ధరకు కొనుగోలు చేసి కమిషన్లు దండుకుంటున్న మీరు ఈ రోజు మాట్లాడుతున్నారా అని ఈ సందర్భంగా వారు అన్నారు। తెలంగాణ డిస్కమ్లను దాదాపు 60,000 కోట్ల రూపాయల అప్పులో ముంచారని ఈ 24 గంటల ఉచిత విద్యుత్ వస్తుందా లేదా అని క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుందన్నారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సిట్ విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు। విచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు। రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని మీరు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు। ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకొని రైతు రుణమాఫీ చేసి రైతులకు సబ్సిడీ ద్వారా అందాల్సిన వ్యవసాయ పనిముట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శులు కోడం రాజిరెడ్డి, లింగంపల్లి ఎల్లగౌడ్, మిర్యాల కారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుర్రరాములు, చీకోడు గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పుర రమేష్, బదనకల్ గ్రామ అధ్యక్షులు రంజిత్, నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గన్నెబాసు, గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు సడుమల బాలయ్య, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గాంతరాజు, సేవలాల్ తాండా గ్రామ శాఖ అధ్యక్షులు మున్నా వెంకట్రావుపల్లి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, మురాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, సీనియర్ నాయకులు వెలుమల రామ్రెడ్డి, దీటి నరసింహులు, ఆరుట్ల మహేశ్వరెడ్డి, మాదాసు అనిల్, వంగ మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రంజాన్, నరేష్, తాళ్ళ విజయరెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షులు ఎదునూరి బాలచందర్, కంబరి శ్రీనివాస్, సిద్ధారెడ్డి రామచంద్రం, కోడ లక్ష్మారెడ్డి, గంగాధర్ రమేష్, ముక్క నరసయ్య, కరెట్ల అమర్, కరెట్ల నవీన్ రెడ్డి, ఇరుగు ప్రేమ్ కుమార్, బదావత్ రమేష్ నాయక్, లకావత్ రమేష్, లకావత్ మహేష్, జంగిటి బాలరాజ్, దాపం మహేష్, మాలవత్ సురేందర్ నాయక్, సాయిగౌడ్, వెంకట్రావుపల్లి కరుణాకర్, ఆరుట్ల రాకేష్, మెరుగు శివగౌడ్, తాడేపు శ్రీనివాస్, దీకొండ దశరథం, పోతారం వంశీ, గుగ్గిల కళ్యాణ్, మారుతి చరణ్, సాధన శేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। భూస్వాములు మరి వాళ్ళకి ఇస్తే లాభం లేదు, దాదాపుగా 8-9 గంటలు ఇస్తే ఉచిత విద్యుత్ సరిపోతుంది, ఇది అనుచితంగా విద్యుత్ ఇస్తుండని చెప్పి ఒక అంశం మాట్లాడు। ఉచిత విద్యుత్ ఇయ్యద్దు అని మాట్లాడలేదు కాంగ్రెస్ అనేది, ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము ఇలా ఉచిత విద్యుత్ మీద ఇచ్చాము, ఇలా రేషన్ షాప్ లో 9 రకాల వస్తువులు ఇచ్చాము, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము, పేద ప్రజలకు భూములు ఇచ్చాము, ఇలా పేద విద్యార్థులకు డాక్టర్లు ఇంజనీర్ చేసిండ్రు, పేద విద్యార్థులు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ ద్వారా బాగు చేసిండ్రు, ఉచితాల గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్పేటువంటి దద్దమ్మల మీరు, మీ పెద్ద దద్దమ్మలు మీరు, అసలు మీరు ప్రజలకు ఇస్తున్న డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినాయి, 2 దఫాలుగా ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇప్పటివరకు కూడా రుణమాఫీ లేదు, ఇలా ప్రజల్లో మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి సమయం ఆసనమైందని చెప్పి ప్రజలకు రావాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో అబండాలు అవుతామనే ఉద్దేశంతో వచ్చారు తప్పితే, ఇలా ఇంకొకటి విషయం కూడా చెప్తాం, ఇలా రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 24 గంటలని మాట్లాడుతూ ఉన్నారు కదా బిడ్డ, మీరు ఇలా డిస్కిన్లకు 60,000 కోట్ల రూపాయల బకాయి పడ్డారు, ఇలా పేద సన్నకారు రైతు ఎవరైతే ఉన్నారో పొలం కాడ ఉచిత విద్యుత్ అంటున్నాం, ఇంటికి వచ్చే వరకు 1502,000 వీళ్ళు కరెంటు బిల్లు కొడితే అయ్యో రామచంద్ర అనేటువంటి పరిస్థితి పేద ప్రజలలో పేద రైతులలో ఉందని చెప్తా ఉన్నాం। అదేవిధంగా ఇలా ఉచిత విద్యుత్ అని చెప్పి డిస్కులకు 20,000 కోట్ల రూపాయలు ఒక బకాయి పెట్టారు, మరి ఇలా ఎత్తిపోతల పథకం పెట్టారు, దానివల్ల 95 కోట్ల 90